రైతులకు సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పందం బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ఈ బిల్లు ద్వారా రైతులు పండించిన పంటలు చిరుధాన్యాలు మొదలైన వాటిని జిల్లాలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎటువంటి రుసుము చెల్లించకుండా రైతులు అమ్ముకునే సదుపాయం ఉంటుందని అనంతపురం జిల్లాలోని బీజేపీ నేతలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాతిగా రైతుకు సంబంధించి ఇంతవరకు నిన్న బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని జిల్లా అధ్యక్షులు గారు కులంకషంగా కూడా చెప్తారు. అయితే చాలామంది గిట్టని వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు ఏదో చేస్తుందనే ఉద్దేశంతో చాలా వరకు గందరగోళం సృష్టించినప్పటికీ కూడా రైతుకు వెన్నుదన్నుగా నిలిచి మోడీ గారు రైతు పక్షపాతి వినిపించుకున్నాడు. రైతుకు ఈరోజు నరేంద్ర మోడీ గారు అంతకుముందు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాజ్పేయి గారు బీజేపీ పార్టీ ఏకైక నినాదంతో స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా రైతుల యొక్క ఆలోచన విధానం ఒక బానిసత్వాన్ని తలపించే విధంగా ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ రైతుల యొక్క భారత దేశానికి ఎన్నుముకైనటువంటి రైతును ముందు ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గాని లేదా ముందు ప్రభుత్వాలని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే లోక్సభలో తను ఒక ప్రసంగం చేశాడు రైతు యొక్క పండించే పంట దాని విలువను డబుల్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఒకే దేశం ఒకే పంట ఒకే వ్యవసాయం అంటే ఒక పంటను ఒక ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఎస్సులుబాటు కలిగించే ఉద్దేశంతో నిన్న